Hello dear students, today our topic from magnetic field, Biot-Savart's law. Biot-Savart's law. This law will show the relation between magnetic field induction and also current. Biot-Savart's law అనేది మనకి విచ్ షో ద రిలేషన్ బిట్వీన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అండ్ ఆల్సో కరెంట్. దిస్ Biot-Savart's law ఈజ్ ఎనలాగస్ టు కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. మనకి ఎలక్ట్రోస్టాటిక్స్లో కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఎలాగో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాప్టర్లో Biot-Savart's law అలా అనమాట. ఓకేనా? సో Biot-Savart's law మనం ఏం నేర్చుకుంటామంటే, వీ విల్ గెట్ ద వన్ ఫార్ములా విచ్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అండ్ ఆల్సో కరెంట్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి కరెంట్కి రిలేషన్ ఉన్న ఫార్ములాని మనం నేర్చుకుంటాం ఈ Biot-Savart's law. యూజింగ్ దట్ ఫార్ములా విల్ డూ ద నెంబర్ ఆఫ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అకార్డింగ్ టు గివెన్ డేటా. సి Biot-Savart's law గురించి తెలుసుకునే ముందు, టేక్ వన్ ఎలిమెంట్, కరెంట్ ఎలిమెంట్ ఆర్ ఏ కండక్టర్. దిస్ ఈస్ ఎ కండక్టర్. లెంగ్త్ ఏబి. ఓకేనా? దిస్ ఈస్ ఎ కరెంట్ ఎలిమెంట్, కరెంట్ క్యారింగ్ కండక్టర్. సో ఐ టుక్ లైక్ దిస్ షేప్. సో దిస్ ఈస్ ఏబి ఈస్ ద లెంగ్త్ ఆఫ్ దట్ కండక్టర్. కన్సిడర్ ఏ డిఎల్ లెంగ్త్ ఆఫ్ దిస్ కండక్టర్. దిస్ ఈస్ డిఎల్ లెంగ్త్. ఇన్ దిస్ డిఎల్ లెంగ్త్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ఏబి. దేర్ ఇస్ ఎ ఫ్లో ఆఫ్ కరెంట్ ఈస్ ఐ. We can call IDL as current element. IDL as current element. So, based upon this current element, we already know Oersted experiment. Whenever current passing through a conductor, definitely there will be a magnetic field around the conductor. ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. అది మీకు తెలుసు ఆల్రెడీ. Oersted experiment మనం స్టార్టింగ్ లో చెప్పాం. Consider a point P. This is a point P. Okay. Consider a point Q. So one more point. At P, how much magnetic field will be there? That is dB. At P point, because of this current element, you will get magnetic field. Why? Because around this conductor, we will get a magnetic field. So at P, how much magnetic field will be there? Based upon its dl length. And then we will find out just some. After we can find from A to B, total length ki magnetic field kuda find out just. సో అది ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏంటి, యాక్చువల్గా మనకి రైట్ హ్యాండ్ తమ్ములు తెలుసు. రైట్ హ్యాండ్ తమ్ములు ఏంటి, తమ్ము రిప్రజెంట్స్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్, దెన్ ద కర్ల్ ఫింగర్స్ రిప్రజెంట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఇక్కడ మీరు అర్థం చేస్తే నేను కరెంట్ అనేది ఏ నుంచి బీకి వెళ్తుంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ పి ఏమవుతుందండి, ఇన్వర్స్ డైరెక్షన్. అవునా? కర్ల్ ఫింగర్స్ అని కూడా టువర్డ్స్ ద ఇన్వర్స్ ద బోర్డ్ వెళ్తుంది కాబట్టి అట్ పి యు విల్ గెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్స్ డైరెక్షన్. అలాగే అట్ క్యూ, క్యూ చూడండి, అట్ క్యూ చూడండి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్ పి, ఇలా పట్టినప్పుడు కండక్టర్ పట్టినప్పుడు మనకి క్యూ, క్యూకి ఏమవుతుందండి, అవుట్వర్డ్ ద బోర్డ్ మనకి ఫింగర్స్ వస్తున్నాయి కాబట్టి సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ క్యూ ఈజ్ అవుట్వర్డ్ డైరెక్షన్. హియర్ అవర్ ఎయిమ్ ఈజ్ వీ నీడ్ టు ఫైండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ పి పాయింట్. అట్ పి పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాను నేను. సో దానికి ఏం చేస్తానంటే, ఐ విల్ జాయిన్ కరెంట్ ఎలిమెంట్ ఎలిమెంట్ అండ్ ఆల్సో పి పాయింట్. దిస్ ఈజ్ లెంగ్త్ ఆర్. The distance between the current element and line joining the point P is nothing but R. R is the distance. And the angle between the current element IDL and also this R is theta. R is theta. Okay, now. మళ్ళీ ఫస్ట్ నేను చెప్తాను చూడండి, ఏబి కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకున్నాను. త్రూ ఏబి మన కరెంట్ పాస్ అవుతుంది. కరెంట్ పాస్ అయినప్పుడు డిఎల్ లెంగ్త్లో పాస్ అయ్యే కరెంట్ని ఐడియల్గా తీసుకున్నాను. ఆ ఐడియల్ని కరెంట్ ఎలిమెంట్గా తీసుకున్నాను. హియర్ మై ఎయిమ్ ఈస్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద డిబి, నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అట్ పి పాయింట్. ఫర్ దట్ వీ గెట్ ద రైట్ హ్యాండ్ తమ్ముల ప్రకారం ఇన్వర్ డైరెక్షన్లో వచ్చింది. అయితే ఆ పి అనే పాయింట్ ఐడియల్ నుంచి ఎంత దూరంలో ఉందంటే కనుక ఆర్ దూరంలో, ఆర్ డిస్టెన్స్ దూరంలో ఉంది. సో అండ్ వీ హ్యావ్ ద థీటా. థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ద కరెంట్ ఎలిమెంట్ అండ్ ఆల్సో ఆర్. ఓకే, సి ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అట్ పి పాయింట్ డిబి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు
డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ ఎలిమెంట్, కరెంట్, కరెంట్ త్రూయే కండక్టర్. కరెంట్ ఇంక్రీజ్ అయింది కండక్టర్, డెఫినెట్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అరౌండ్ ద కండక్టర్. డిపెండ్స్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ కరెంట్ వీ విల్ గెట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ పి పాయింట్. అండ్ ఆల్సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్, ఇఫ్ లెంగ్త్ ఇంక్రీజెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్సో ఇంక్రీజెస్ అరౌండ్ ద కండక్టర్. అండ్ డిబి ఈస్ ప్రపోర్షనల్ టు సైన్ థీటా, సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ద ఐడియల్ అండ్ ఆల్సో ఆర్. అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ కరెంట్ ఎలిమెంట్ అండ్ ఆల్సో లైన్ జాయినింగ్ ద పాయింట్ బి. సో ఆ డిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది, అప్పుడు ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ తగ్గిపోతుంది అవునా కదా. ఈ పి పాయింట్ దూరంగా తీసుకెళ్ళిపోండి, ఆర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అవునా. ఈ కరెంట్ ఎలిమెంట్ నుంచి పి పాయింట్ని దూరంగా తీసుకెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, ఆ డిస్టెన్స్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఆ డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ద కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దూరం వెళ్ళకపోతే ఏమవుతుంది, స్ట్రెంగ్త్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను మనకి మ్యాగ్నెటిక్ కంపాస్ తీసుకున్నారనుకోండి, మ్యాగ్నెటిక్ కంపాస్ని కరెంట్ ఎలిమెంట్కి దగ్గరగా ప్లేస్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా అది ఏమవుతుందంటే డిఫ్లెక్షన్ చూపిస్తుంది. ఎప్పుడైతే ఆ మ్యాగ్నెటిక్ కంపాస్ని దూరంగా తీసుకెళ్ళిపోతున్నామో ఆ కంపాస్ యొక్క డిఫ్లెక్షన్ అనేది తగ్గిపోతున్నాము, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ తగ్గిపోతున్నాడు, డిక్రీజ్ అవుతున్నాడు. దట్స్ వై డిస్టెన్స్ ఇంక్రీజెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజెస్, డిస్టెన్స్ ఇంక్రీజెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజెస్. సో ఫ్రమ్ దిస్ రిలేషన్స్ ఫ్రమ్ 1, 2, 3, 4 ఇది ఫోర్ రిలేషన్స్ నుంచి మనం ఏం రాయొచ్చు అంటే డిబి ప్రపోర్షనల్ టు ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్, ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. టు బ్యాలెన్స్ దిస్ ఫార్ములా వీ కెన్ రైట్ డిబి ఈక్వల్ టు మ్యూ నాట్ బై 4π ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. దిస్ ఈస్ ద బయోట్ సవర్స్ లా ఫార్ములా, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఫార్ములా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఫార్ములా మ్యూ నాట్ బై 4π ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. హియర్ మ్యూ నాట్ బై 4π ఈస్ కాన్స్టెంట్, మ్యూ నాట్ ఈస్ వాట్, మ్యూ నాట్ ఈస్ పెర్మియబిలిటీ, పెర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఆర్ వాక్యూమ్ ఓకేనా. సో మ్యూ నాట్ వాల్యూ యూ షుడ్ రిమెంబర్ 4π × 10⁻⁷, 4π × 10⁻⁷ ఇన్ SI యూనిట్స్. మ్యూ నాట్ వాల్యూ మనము 4π × 10⁻⁷గా రిప్రజెంట్ చేయాలి. అలాగే ఇక్కడ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఫార్ములా ఏంటండి, డిబి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ బై 4π ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. టు ఫైండ్ అవుట్ టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ పి పాయింట్ అంటే కనుక బికాస్ ఆఫ్ దిస్ కరెంట్ ఎలిమెంట్, సో డిబిని ఎలిమెంట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఇంటిగ్రల్ డిబి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మ్యూ నాట్ బై 4π ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. లిమిట్స్ ఏంటండి, లిమిట్స్ ఏమవుతాయి, లిమిట్స్ ఫ్రమ్ ఏ టు బి, ఏ నుంచి బికి లెంగ్త్ వ్యారీ అవుతుంది కాబట్టి మ్యూ నాట్ బై 4π ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. ఇక్కడ వస్తున్నాం చూడండి, బి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి మ్యూ నాట్ బై 4π ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. అలాగే డైరెక్షన్ ఏంటంటే ఇన్వర్డ్ డైరెక్షన్, P point inward direction magnitude. To find out the direction, we can multiply the given formula with unit vector. Unit vector to multiply this, then we can get the direction. We got formula B equal to mu naught by 4π ideal sin theta by r square. In vector form. In vector form, we represent the direction. So, B bar is equal to mu naught by 4π ideal sin theta by ఆర్ స్క్వేర్ ఓకే డిబి బార్ ఇంటూ ఆర్ క్యాప్. ఆర్ క్యాప్ అంటే ఏంటండి, యూనిట్ వెక్టర్. యూనిట్ వెక్టర్ ఫార్ములా ఏంటి, ఆర్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ బై మోడ్ ఆర్, ఆర్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ బై మోడ్ ఆర్. సో ఫ్రమ్ దిస్ మ్యూ నాట్ బై 4π ఐడియల్, యూ కెన్ రైట్ ఐడియల్ బార్ క్రాస్ ఆర్ క్యాప్ బై ఆర్ స్క్వేర్ ఇలా కూడా రాయొచ్చు. ఎందుకు, డిఎల్ అంటే ఏ తీసుకోండి, ఆర్ క్యాప్ అంటే బి తీసుకోండి, ఏబి సైన్ థీటా అంటే ఏం రాయొచ్చు, ఏ బార్ క్రాస్ బి బార్ కదా. సో దట్స్ వై వి గాట్ ఐడియల్ బార్ క్రాస్ ఆర్ క్యాప్. ఆర్ క్యాప్ అంటే ఏం రాయొచ్చు అండి, ఆర్ బార్ బై మోడ్ ఆర్ రాయొచ్చు, ఆర్ బార్ బై ఆర్ రాయొచ్చు. సో ఫైనల్లీ యూ విల్ గెట్ మ్యూ నాట్ బై 4π ఐ డిఎల్ బార్ క్రాస్ ఆర్ బార్ బై ఆర్ క్యూబ్, ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఆర్ క్యూబ్ అవుతుంది. ఆర్ క్యాప్ అంటే ఆర్ బై ఆర్ బార్ బై ఆర్ ఆర్ కదా. సో ఆర్ బార్ బై ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ క్యూబ్.
So this is the final formula in metaphor. So this is about the formula of Biot-Savart's law. ఇప్పుడు మనము బయోసవర్స్ లా ఫార్ములా యూస్ చేసుకుని డిఫరెంట్ ఫార్ములాస్ డెరివేషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోసవర్స్ లా ఫార్ములా ఏంటండి, టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి యూ నాట్ బై 4π ఐడిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. దిస్ ఈస్ ద బయోసవర్స్ లా ఫార్ములా మనకు వచ్చింది ఆల్రెడీ. ఓకేనా, ఇన్వర్డ్ డైరెక్షన్ క్రాస్ రిప్రజెంట్ చేస్తాను డైరెక్షన్. అయితే మనం ఇక్కడ ఏం చేద్దామంటే మరోసారి మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా. ఇప్పుడు మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ వైర్ చూద్దాం. కన్సిడర్ ఏ స్ట్రైట్ వైర్, ఇది ఒక స్ట్రైట్ వైర్ తీసుకున్నాము. ఈ స్ట్రైట్ వైర్లో మనకి ఐ అనే కరెంట్ పాస్ అవుతాం. స్ట్రైట్ వైర్లో ఐ అనే కరెంట్ పాస్ అవుతుంది. ఓకేనా, సో ఎట్ పీ పాయింట్, పీ పాయింట్ మిడ్ పాయింట్గా ఉందని తీసుకోండి. పీ పాయింట్ ఇక్కడ ఉంది. పీ పాయింట్ దగ్గర ఈ ఎల్ లెంగ్త్ ఉన్న మొత్తం లెంగ్త్ బీ టు ఏ మొత్తం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వెన్ యూ ఫైండ్ అవుట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ పీ, వీ నీడ్ టు ఫైండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ పీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే జాయిన్ చేయండి పీ నుంచి ఏకి, అలాగే పీ నుంచి బీకి జాయిన్ చేయండి. ఓకేనా, అండ్ ఆల్సో దిస్ దిస్ కాల్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఒక పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకోండి, దిస్ ఈస్ కాల్డ్ డి. డి ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏపీ. ఓకే, సో దిస్ యాంగిల్ ఈజ్ ఆల్ఫా, దిస్ యాంగిల్ ఈజ్ బీటా. ఓకేనా, ఆల్ఫా బీటా. అయితే మనకి ఏం చెప్తా అంటే ఒక కరెంట్ ఎలిమెంట్ కన్సిడర్ చేసుకుంది. దిస్ ఈస్ ద కరెంట్ ఎలిమెంట్ ఐడియల్, ఐడియల్ ఈస్ ద కరెంట్ ఎలిమెంట్. P అనే పాయింట్ నుంచి కరెంట్ ఎలిమెంట్ జాయిన్ చేయండి, అప్పుడు ఈ లెంగ్త్ ఏమవుతుందంటే ఆర్ అవుతుంది. ఈ యాంగిల్ ఏం గా తీసుకుంటారంటే థీటాగా తీసుకోండి. P నుంచి ఐడియల్ జాయిన్ చేయండి, లెంగ్త్ ఆర్, ఇదేమో థీటా. అయితే ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నుంచి మనకి కరెంట్ ఎలిమెంట్ ఉన్న డిస్టెన్స్ ఎల్గా తీసుకోండి. కరెంట్ ఎలిమెంట్ నుండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పాయింట్ ఉంది కదా, ఆ రెండు వచ్చే డిస్టెన్స్ ఎల్గా తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాన్ థీటా అప్లై చేయండి. టాన్ థీటా ఏమవుతుంది, టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎల్ బై ఎడ్జసెంట్ సైడ్ ఎంతండి డి. థీటాకి ఆపోజిట్ సైడ్ ఎల్ లెంగ్త్ బై ఎడ్జసెంట్ సైడ్ డి. ఎల్ ఈక్వల్ ఏమొస్తుందండి డి టాన్ థీటా. ఎల్ ఈజ్ ఈక్వల్ టు డి టాన్ థీటా. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్, బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ అప్లై చేయండి. ఏమొస్తుంది డిఎల్ ఈజ్ ఈక్వల్ టు డి ఆఫ్ డి టాన్ థీటా. అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ టాన్ థీటా ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మారదు, థీటా వాల్యూ మారిపోతూ వస్తుంది. సో డి టాన్ థీటా అంటే సీకెన్స్ స్క్వేర్ థీటా డి థీటా. సో వి గాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ సీకెన్స్ స్క్వేర్ థీటా డి థీటా. అలాగే సీకెన్ థీటా ఫైండ్ అవుట్ చేయండి. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఫస్ట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, ఇది 2. నౌ సీకెన్ థీటా ఏమవుతుందండి, హైపోటెనస్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే ఆర్ బై డి. ఫ్రమ్ దిస్ ఆర్ ఏమవుతుందండి, ఆర్ ఈస్ ఈక్వల్ టు డి సైడ్ సీకెన్ థీటా. సీకెన్ థీటా ఈక్వల్ టు ఆర్ బై డి, ఆర్ ఈక్వల్ టు డి సీకెన్ థీటా. ఇది ఈక్వేషన్. అయితే సబ్స్టిట్యూట్ 2, 3 ఇన్ 1, 2, 3 ఇన్ 1 రైట్. బి ఇంటిగ్రల్ మ్యూ నాట్ బై 4π అండి కరెంట్ ఐ. డిఎల్ ప్లస్లో ఏం రాయొచ్చండి, డిఎల్ ప్లస్లో డి సీకెన్స్ స్క్వేర్ థీటా డి థీటా రావచ్చు. ఓకే, సైన్ థీటా ప్లస్లో ఏం రాయాలి, సైన్ థీటా ప్లస్లో చూడండి. యాక్చువల్గా మనకి సైన్ థీటా అంటే ఇక్కడ థీటా అంటే ఏంటి, ద యాంగిల్ బిట్వీన్ ద యాంగిల్ బిట్వీన్ ద కరెంట్ ఎలిమెంట్ అండ్ ఆర్, కరెంట్ ఎలిమెంట్ అండ్ ఆర్. ఇది 90 మనకి తెలుసు, మీకు పర్పెండిక్యులర్ కదా. 90 థీటా అంటే ఇదేమవుతుందండి, 90 మైనస్ థీటా కదా, సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ 180 డిగ్రీస్ కదా. ఇది ట్రయాంగిల్ చూసారా, ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇది 90, ఇది థీటా అని తెలుసు మనకి. బట్ వి నో ద సైన్ థీటా, థీటా అంటే యాంగిల్ ఏంటి, ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ద ఆర్ అండ్ ఆల్సో కరెంట్ ఏంటి. సో 90 మైనస్ థీటా వస్తుంది, సైన్ 90 మైనస్ థీటా బై ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే డి స్క్వేర్ సీకెన్ స్క్వేర్ థీటా. అలాగే లిమిట్స్ ఇక్కడ మైనస్ బీటా టు ఆల్ఫా వాల్యూ, మైనస్ బీటా టు ఆల్ఫా. ఎందుకు,
ఇక్కడ ఆల్ఫా అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మెజర్ చేస్తాం, బట్ బీటా ఎలా మెజర్ చేస్తాం, ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మెజర్ చేస్తాం. మనం ఎప్పుడు కూడా యాంగిల్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మెజర్ చేస్తాము. అందుకే ఇక్కడ ఆల్ఫానేమో పాజిటివ్ గా తీసుకోవాలి, బీటానేమో నెగిటివ్ గా తీసుకోవాలి. బీటా అనేది ఏమవుతుందంటే ఇక్కడ మైనస్ మైనస్ తీసుకోవాలి, ఎందుకంటే బీటా మనం యాక్చువల్గా క్లాక్ వైజ్ డైరెక్షన్ మెజర్ చేస్తున్నాము, బట్ వీ నీడ్ టు మెజర్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి లిమిట్స్ ఫ్రమ్ మైనస్ బీటా టు ఆల్ఫా, మైనస్ బీటా టు ఆల్ఫా. ఓకే, సో ఫ్రమ్ దిస్ వీ నాట్ బై 4π కాన్స్టెంట్ అవుట్ సైడ్ అండ్ ఐ కూడా కాన్స్టెంట్ అవుట్ సైడ్ అండ్ డి స్క్వేర్ క్యాన్సల్ డి ఆల్సో కాన్స్టెంట్ అవుట్ సైడ్ అండ్ మైనస్ బీటా టు ఆల్ఫా సీకెన్స్ స్క్వేర్ థీటా సీకెన్స్ స్క్వేర్ థీటా క్యాన్సల్ సైన్ 90 మైనస్ థీటా అంటే ఏంటంటే కాస్ థీటాయే కదా, కాస్ థీటా. ఓకే, మ్యూ నాట్ ఐ బై 4π d కాస్ థీటా ఇంటిగ్రేషన్ ఏంటండి సైన్ థీటా, కాస్ థీటా ఇంటిగ్రేషన్ సైన్ థీటా మైనస్ బీటా టు హాఫ్ సబ్స్టిట్యూట్ ద అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ మ్యూ నాట్ ఐ బై 4π d ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆఫ్ మైనస్ బీటా, సైన్ ఆఫ్ మైనస్ బీటా ఏమవుతుందండి మ్యూ నాట్ ఐ బై 4π d ఇంటూ సైన్ ఆల్ఫా, సైన్ ఆఫ్ మైనస్ బీటా అంటే మైనస్ సైన్ బీటా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, సో విల్ గెట్ సైన్ బీటా. సో దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫర్ ఏ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ వైర్. స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ వైర్కి మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా ట్రై చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ ఫార్ములా, మ్యూ నాట్ ఐ బై 4π d ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా. ఇందులో కొన్ని కేసెస్ ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కరెంట్ అప్ డైరెక్షన్ కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ పి పాయింట్ ఇన్వర్స్ అవుతుంది. మనకి ఏ ఫార్ములా వచ్చిందండి, ఆల్ఫా బీటా నుంచి ఆల్ఫా వేరీ అవుతున్న ఫార్ములా ఏమొచ్చింది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ బై 4π d ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా. ఇది ఫార్ములా మనకి ఆల్ఫా బీటా ఇచ్చినప్పుడు. అలా కాకుండా చూడండి, ఇప్పుడు సపోజ్ ఆల్ఫా వేల్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, బీటా వేల్ని కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, అంటే ఏంటి, లెంగ్త్ ఆఫ్ ది వైర్ని ఇంక్రీజ్ చేస్తారు, లెంగ్త్ ఆఫ్ ది వైర్ని ఇంక్రీజ్ చేస్తాం. లెంగ్త్ ఆఫ్ ది వైర్ ఇంక్రీజ్ చేయడం అంటే ఏంటి, ఈ వైర్ ఇన్ఫినైట్ వైర్గా మారిపోతుంది. యాక్చువల్లీ ఇది ఫినైట్ వైర్, ఫినైట్ వైర్ అంటే వినో ద లెంగ్త్ ఆఫ్ ద వైర్ అన్నమాట. లెంగ్త్ ఆఫ్ ద వైర్ తెలిస్తే ఫినైట్ వైర్, లెంగ్త్ ఆఫ్ ద వైర్ మనం మెజర్ చేయలేకపోతాం, లెంగ్త్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం, అప్పుడు యాంగిల్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది కదా, ఆల్ఫా బీటా వాల్యూస్ కూడా ఇంక్రీజ్ అయిపోతాయి. అంటే ఆల్ఫా బికమ్స్ మాక్సిమం యాంగిల్ 90, బీటా ఆల్సో బికమ్స్ మాక్సిమం యాంగిల్ 90. సో ఆ వైర్ని ఏమంటామంటే ఇన్ఫైనైట్ వైర్ అంటాం. ఫర్ ఇన్ఫైనైట్ వైర్ కండిషన్స్ ఏంటండి, ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు 90 degrees. ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి, ఫర్ ఇన్ఫైనైట్ వైర్ మ్యూ నాట్ ఐ బై 4π d ఇంటూ సైన్ 90 ప్లస్ సైన్ 90. సైన్ 90 వాల్యూ మీకు తెలుసు ఆల్రెడీ 1, ఇక్కడ కూడా సైన్ 90 వాల్యూ 1, 1 ప్లస్ 1 ఎంత 2. సో మ్యూ నాట్ ఐ బై 4π d ఇంటూ 2, 2 ఇన్ 4, 2 టైమ్స్ క్యాన్సిల్. సో ఫర్ ఇన్ఫినైట్ వైర్ ఫార్ములా ఏమొచ్చిందండి, మ్యూ నాట్ ఐ బై 2π d. అలాగే సెమీ ఇన్ఫినైట్ వైర్, సెమీ ఇన్ఫినైట్ వైర్ అంటే ఏంటండి, ఒక ఎండ్ ఏమో యాంగిల్ ఉంటుంది, ఇంకో యాంగిల్ ఏమో ఇన్ఫినైట్ డిస్టెన్స్ అనమాట, అంటే ఇలా ఉంటుంది, ఒక యాంగిల్ 0 ఓకేనా, సపోజ్ ఇక్కడ బీటా 0 అనుకోండి, ఆల్ఫా యాంగిల్ ఇన్ఫినైట్ ఉంది, ఇది టోటల్ లెంగ్త్ బీటా అంటే ఇన్ఫినైట్ అండి, ఈ వైర్ ఇన్ఫినైట్ అండి, ఇది ఇన్ఫినైట్, ఇలా దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫినైట్ వైర్. బోత్ సైడ్స్ టోటల్ లెంగ్త్ పెడితే అది ఇన్ఫినైట్ వైర్. అలా కాకుండా ఒక సైడ్ టోటల్ లైన్ అయితే ఒక సైడ్ ఏమో పి అనే పాయింట్ ప్లేస్ చేసాం, సో ఇది ఏమవుతుందంటే సెమీ ఇన్ఫినైట్ అవుతుంది. సెమీ ఇన్ఫినైట్కి బీటా 0 ఆల్ఫా 90, ఆల్ఫా 90 బీటా 0. అప్పుడు ఫార్ములా ఎలా చేంజ్ అవుతుంది చూడండి, సబ్స్టిట్యూషన్ ఏంటి, బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా అంటే సైన్ 90 1, సైన్ బీటా సైన్ 0 0 అంటే ఈ వాల్యూ 0 అయిపోతుంది, ఇక్కడ 1 వస్తుంది, 1 ఇంటూ ఫార్ములా ఏంటి మ్యూ నాట్ ఐ బై 4π. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ సెమీ ఇన్ఫినైట్ వైర్. మనకి ప్రాబ్లమ్స్లో లాంగ్ స్ట్రైట్ వైర్ అన్న ప్యారలల్ వైర్స్ అన్న ఎలా తీసుకోవాలంటే ఇన్ఫినైట్ వైర్గా తీసుకోవాలి. అక్కడ మనకి లెంగ్త్ మెన్షన్ చేయడు, లెంగ్త్ ఆఫ్ ది కండక్టర్ మెన్షన్ చేయడు కాబట్టి ఇన్ఫినైట్ వైర్గా తీసుకుని ఈ ఫార్ములా అప్లై చేసి సాల్వ్ చేయాలి. సెమీ ఇన్ఫినైట్ వైర్ డయాగ్రామ్ ఇచ్చేస్తాడు, అప్పుడు ఫార్ములా మ్యూ నాట్ ఐ బై 4π d తీసుకోవాలి. సపోజ్ ఇఫ్ ఆల్ఫా ఈక్వల్ టు బీటా అయింది, సపోజ్ బోత్ యాంగిల్స్ ఆర్ సేమ్, అప్పుడు ఫార్ములా ఎలా అవుతుంది, బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ బై 4π d ఇంటూ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా తీసుకోండి.
సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా ఏమవుతుంది? సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా, టూ సైన్ ఆల్ఫా. సో ఈ ఫార్ములా చేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టు స్ట్రైట్ కరెంట్ క్యారీ. నౌ వీ నీడ్ టు ఫైండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ సెంటర్ ఆఫ్ సర్క్యులర్ కాయిల్. ఒక సర్క్యులర్ కాయిల్ తీసుకోండి, దిస్ ఇస్ ద సర్క్యులర్ కాయిల్, ఇది సెంటర్ పిఎన్ తీసుకోండి సెంటర్. సో ఈ సర్క్యులర్ కాయిల్ కరెంట్ ఫ్లో అవుతుంది, ఐ అనే కరెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. ఓకే, అయితే ఎప్పుడైతే ఈ సర్క్యులర్ కాయిల్ కరెంట్ ఫ్లో అవుతుందో సర్క్యులర్ షేప్లో ఉన్న కాయిల్లో, అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. సారీ, అంతే, కరెంటు అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. సర్క్యులర్ కాయిల్ కరెంట్ డైరెక్షన్ని కాయిల్ ఫింగర్తో రిప్రజెంట్ చేయాలి, థంబ్ ఇండికేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నమాట. సో రివర్స్లో అప్లై చేయాలి, రివర్స్లో అప్లై చేయాలి కాబట్టి చూడండి కరెంట్ డైరెక్షన్లో కాయిల్ ఫింగర్స్ ఫోల్డ్ చేయండి, అప్పుడు పీ పాయింట్ దగ్గర థంబ్ ఏమవుతుంది ఇన్వర్స్ మూవ్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్స్ ఉంటుంది. సో ఎట్ పీ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ బయోడ్స్ సోర్స్. సో కరెంట్ ఎలిమెంట్ తీసుకోండి, దిస్ ఇస్ ద కరెంట్ ఎలిమెంట్, ఐడిఎల్ ఇస్ ద కరెంట్ ఎలిమెంట్, అది ఇక్కడ వచ్చిన ట్యాంగిల్ డ్రా చేసాం, దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఎలిమెంట్. కరెంట్ ఎలిమెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ, బట్ కరెంట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఒక పర్టికులర్ లెంగ్త్లో మనం కరెంట్ మేనేజ్ చేస్తున్నాం, అక్కడ డైరెక్షన్ ఈజీగా డిఫైన్ చేయొచ్చు. అందువల్ల కరెంట్ ఎలిమెంట్ని మనం ఎలా తీసుకుంటాం అంటే వెక్టార్ క్వాంటిటీగా తీసుకుంటాం. అలాగే ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఏమవుతుందండి, రేడియస్ే కదా. ఫస్ట్ సర్కిల్ పి నుంచి సెంటర్ నుంచి ఈ పాయింట్ ఆఫ్ సర్కిల్ రేడియస్ కాబట్టి ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్సే రేడియస్ అవుతుంది. ప్రీ యాంగిల్ ఎంత అవుతుందండి కరెంట్ ఎలిమెంట్కిను, అలాగే డిస్టెన్స్కి మంచి యాంగిల్ 90 degrees. ఆ ఫార్మస్లో రాయండి, ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు ఏ టు బి మ్యూ నాట్ బై 4π ఐడిఎల్ సైన్ థీటా. అంటే ఎంత రాయాలండి, సైన్ 90 ఆర్ స్క్వేర్. అంటే ఇక్కడ రేడియస్ కదా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది రేడియస్. సో మీరు అబ్జర్వ్ చేసే సర్కిల్లో మ్యూ నాట్ ఐ బై 4π అలాగే ఆర్ స్క్వేర్ ఇవన్నీ కూడా కాన్స్టెంట్స్. U0i/4π r square constant. అయితే సర్కిల్ ఎలా వ్యారీ అవుతుంది, 0 నుంచి మొత్తం సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ 2πr కి వ్యారీ అవుతుంది. 0 పాయింట్ అనుకుంటే కనుక ఈ 0 పొజిషన్ నుండి మొత్తం ఈ డిస్టెన్స్ ఏమవుతుందంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ 2πr. సో అంటే dl sin 91. సో ఇంటిగ్రల్ d క్యాన్సిల్, ఇంటిగ్రల్ d క్యాన్సిల్ అయిపోతే మనకి U0i/4πr² ఇంటూ డిఎల్ కుస్లో డిఎల్ అంటే ఎల్ 0 to 2πr, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సఫిషియెంట్ చేయాలి. సో U0i/4πr² ఇంటూ 2πr -0 రాయాల్సిన అవసరం లేదు. 2πr రాసుకుంటే ఏమవుతుంది, πi క్యాన్సిల్, r స్క్వేర్ క్యాన్సిల్, 2 × 4 2 times క్యాన్సిల్. సో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఫార్ములా వచ్చిందంటే అట్ సెంటర్ U0i/2r. ఈ ఫార్ములా కంపల్సరీ. ఓకేనా, సో దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ సెంటర్ ఆఫ్ ద సర్క్యులర్ కాయిల్ U0i/2r. అదే మనకి ఇన్ఫినైట్ వైర్ అయితే కనుక U0i/4πd, సెమీ ఇన్ఫినైట్, సారీ ఇన్ఫినైట్ వైర్ U0i/2πd, సెమీ ఇన్ఫినైట్ కనుక అయితే కనుక U0i/4πd వచ్చింది. అటు ఆ ఫార్ములా సప్లై చేస్తాము న్యూమరికల్ సాల్వ్ చేసినా. సో దిస్ ఈస్ అబౌట్ ద టాపిక్స్. సో బేస్డ్ అపాన్ దిస్ వీడియో న్యూమరికల్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.